ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విచిత్ర పరిస్థితి మన దగ్గరే ఉంటుందంటే ఒక 3 నుంచి 5 శాతం మందికి దేశం కంటే కూడా వాళ్ళ సొంత వ్యక్తిగత ఆలోచనలు ఇష్టం. సరే ఒక 20-30 శాతం మంది ఏం జరిగితే అది సావనీయండి అనే కోణంలో ఉంటారు. 70 శాతం మంది మాత్రం దేశం మీద పూర్తిగా బాగుండాలి, గొడవలు ఏమైనా జరిగితే ఊరుకోవద్దు అనేటువంటి తరహాలోనే ఉంటారు. సీరియస్ అయినప్పుడు ఈ మిగతా 25-30 శాతం మంది కూడా ఉంటారు. కానీ ఈ 5 శాతం మంది మాత్రం ప్రతిదీ నెగిటివ్ దేశానికి సంబంధించి. వీళ్ళు ఇక్కడ అన్నం తింటారు, ఇక్కడదే తేడా. కొన్ని కామెంట్స్ చూశాను నిన్న, ఏంటి బీజేపీ తరఫున మీరు మాట్లాడుతున్నారు, అక్కడ చైనా వాళ్ళు మనల్ని కొట్టేస్తున్నారు. చైనా వాళ్ళు కొట్టేస్తుంటే బీజేపీ కాపాడుద్దా లేకపోతే కాంగ్రెస్ కాపాడుద్దా, దానికి నువ్వు ఏమైనా సంబంధం ఉంటుందా, మన సైన్యం అంత చులకనగా ఉందా, అట్లా జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారా. ఇంకొకటి అది పార్టీలతో సంబంధం ఏంటి. ఇంకోటి ఏముందని అక్కడ రాళ్ళు రప్పలు వాటి గురించి సీన్ చేయడం అనేటి, తద్వారా ఈ కరోనా నుంచి డైవర్ట్ చేయడని. కరోనా ఏమన్నా ఆ వార్త చూడగానే కరోనా పారిపోద్దా లేకపోతే మనందరం మానేస్తామా, తినడం మానేస్తామా, దానిది అదే ఉంటాం, దీనిది ఇదే ఉంటాం. ఇక్కడ కొన్ని విచిత్రమైనటువంటి లక్షణాలు. ఇక్కడ బేసిక్గా ఇదే తరహాలో మన పాత మేధావులు కూడా చేసింది. స్వాతంత్రం వచ్చిన కొట్టల్లో బెలూచిస్తాన్ ఇస్తానంటే మీకే మనకెందుకు లే అన్నాం, ఆఫ్ఘనిస్తాన్ కలుస్తానంటే వద్దన్నాం, నేపాల్ కలుస్తానంటే పొమ్మన్నాం, వాటి పర్యవసానం ఇప్పటిదాకా పడుతున్నాం. ఏంటి ఆ ప్రాంతాలన్నిట్లలో ఇప్పటికీ మనకి శత్రువు, బంగ్లాదేశ్ లాంటి దాంతో ఉన్న శత్రుత్వాలు ఏంటి, లేకపోతే బర్మాతో ఆనాడు ఎట్లా ఉంది, మనకి ఇప్పుడు ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా. అంటే ఇంకొకటి ఆనాడు చైనా ఆక్రమిస్తే అక్కడ ఏముంది గడ్డి కూడా మూలవని ఏరియాలు పట్టుకుపోతే ఏమవుద్దంట అని వ్యాఖ్యని. వాస్తవంగా సరిహద్దు మనం ఇవాళ చూసాం బెజవాడలో గొడవలు, ఒక భూమి గురించి కొన్ని గజాల భూముల గురించి కొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్నాం. అట్లాంటిది ఈ దేశానికి కీలకమైనటువంటి స్పాట్స్ కాశ్మీర్ ప్రాంతంలోనైనా చైనా సరిహద్దులోనైనా దేని గురించి డిస్ప్యూట్ పడతారంటే సేఫ్ పాయింట్, అంటే మనం అవతలోడికి పైన ఆధిపత్యంలో ఉండాలి. అది చైనా వాడికైనా అదే ఫీలింగ్ ఉంటుంది, పాకిస్తాన్ వాడికైనా అదే ఫీలింగ్ ఉంటుంది, బంగ్లాదేశ్ వాడికైనా అదే ఫీలింగ్ ఉంటుంది. వాడు శత్రువు అంటే బంగ్లాదేశ్ వాళ్ళకి మనం శత్రువులు, పాకిస్తాన్ వాళ్ళకి మనం శత్రువు, చైనాకి మనం శత్రువు, మనకి వాళ్ళు శత్రువా మిత్రుడా ఈ పక్కన పెట్టండి. వీడప్పుడు యుద్ధం అప్పుడు వాడు అవతలోడు శత్రువే. వాడికి మనం యుద్ధం అంటూ వస్తే వాడు మనకు కనబడాలి, మనం వాళ్ళకి అందకూడదు అనేటువంటిదే ఎవరి పాలసీనైనా ఉంటుంది. ఇది మనం సాధారణంగా ఎవరు పట్టించుకున్నటువంటి అంశం. ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్ ఏంటంటే దీంట్లో చెప్పుకోవాల్సినటువంటిది, ఇప్పుడు ఆ ప్రాంతంలో భూమిని ఖాళీగా ఉందా, రాళ్ళు ఇసురుకుంటున్నారు, అదేముందంటే అక్కడ పక్కన సరస్సు అనేది, దానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ అది కానీ కాశ్మీర్ దగ్గరది కానీ ఒక సైనికుడి ఒపీనియన్ విందాం. ఇప్పుడు మేము ఆవిడని నిలబెట్టి ఫోటో తీసాం కదా, ఆ ఫోటో దగ్గర ఆ ఫోటో నుంచి ఆ తర్వాత ఉన్న లోయ అంతా వచ్చి ఆ ఈ ఈ నది ఏదైతే నదీ ప్రవాహం ఏదైతే ఉందో దాని తర్వాత పంట వస్తారు సార్. ఓకే, అంటే ఆ బార్డర్ మనం వచ్చే బార్డర్ నుంచి మనం వచ్చే రోడ్లు, ఆ రోడ్లన్నీ ముందు ఓన్లీ ఈ రాళ్ళ రాళ్లతోనే నడిచేది సార్. అవి రాళ్ల పైన నడిచేది అనమాట, వెహికల్ పోవాలంటే సుమారు 10-15 కిలోమీటర్ల వరకు. అప్పుడు అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు మన గవర్నమెంట్ మొన్న అనౌన్స్ చేసినప్పుడు పలాందాకా బీఆర్ఓ రోడ్లు వేసింది అంటే వాళ్ళు ఆ విధంగా కార్ రోడ్లు వేయడానికి వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు సార్. అక్కడ ఏమి నిలబడుకున్న ఫోటో ఉన్న దగ్గర నుంచి మనం చూసామంటే వాళ్ళ కదలికలు అన్ని కనపడతాయి సార్. అక్కడ నుంచి మనం రోడ్ వేస్తే కింద ఉన్నది వాళ్ళు అంతా కనపడతారు, వాళ్ళు అటువైపు ఉన్నది కనపడతారు అన్నమాట. వాళ్ళు క్లైమ్ చేస్తున్నది ఆ పార్టీ వరకు మాకు ఉండాలా అని, అంటే అప్పర్ హ్యాండ్ ఇవ్వకుండా ఉండటం. అప్పర్ హ్యాండ్ అది వచ్చి చాలా పీక్ సార్. ఆ పాయింట్ వచ్చి అక్కడ ఒక బోర్డు కూడా పెట్టారు సార్ మా ఆర్మీ వాళ్ళు. అప్పుడు 19 దాంట్లో వార్ వచ్చినప్పుడు ఇది చైనాతో వచ్చినప్పుడు ఆ ఏరియాలో వచ్చినప్పుడు మన వాళ్ళు ఆ పైన ఉండడం వల్ల అక్కడ బంకర్లు ఏర్పాటు చేసుకుని వాళ్ళ కింద నుండి వచ్చిన వాళ్ళు చాలా మందిని అక్కడ చంపారు, చైనీస్ చాలా మంది అక్కడ పారిపోయి ఇది జరిగింది అనే దానికి అక్కడ ఒక స్టోరీ కూడా ఉంది సార్ దాని గురించి. చిన్న గుడి కట్టారు అక్కడ, చిన్న గుడి కట్టారనమాట కొంచెం పక్కన ఆంజనేయ స్వామి గుడి కట్టారు. ఆ గుడి దగ్గర వాళ్ళు దాని గురించి అని అక్కడ చెప్తారు సార్. అది సో వాళ్ళు క్లౌన్ చేస్తున్నది ఆ పాయింట్ వరకు అని, ఆ పాయింట్ వాళ్ళు తీసేసుకుంటే వాళ్ళు అప్పుడు పైకి వస్తారు, పైకి వస్తారు. అక్కడి నుంచి తర్వాత వచ్చే ప్రాంతాలన్నీ పల్లె ప్రాంతాలు సార్ మన వైపు వచ్చేటివి. సో వాళ్ళు ఈ బార్డర్ లో ఏంటంటే ఏదైతే స్ట్రాటజిక్ ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఎక్కడైతే బేస్ ఏర్పరచుకుంటే మనం
వెళ్ళడానికి జస్ట్ లైక్ కార్గిల్ అంతే సార్, కొండ వైపు ఉన్నట్టు మనం కొండ కింద నుంచి పైకి ఎక్కినప్పుడు ఎలాగ ఇబ్బందులు జరుగుతాయో ఆ విధంగా ఇబ్బందులు. అదే ఇప్పుడు కార్గిల్ అప్పుడు కూడా ఫస్ట్ వాళ్ళు వచ్చి పైన ప్లేస్ ని ఆక్యుపై చేశారు, తర్వాత మళ్ళీ మనం కొట్టాక మళ్ళీ మనం పైకి వెళ్ళాం అంతే కదా. మనం మన కింద నుంచి మనం పైకి, ఆ కొండలన్నీ కార్గిల్ కొండలు ఉన్న 5-6 కొండలన్నీ కింద నుంచి పైకి ఎక్కాల్సి వచ్చింది సార్. ఇప్పుడు ఉంది పైన ప్లేస్ ఇది, అవన్నీ మన చేతుల్లో ఉన్నాయి సార్. ఇప్పుడు అక్కడ ఏం చేశారంటే పర్మనెంట్ గా బేస్ ఏర్పాటు చేసేసారు అనమాట కార్గిల్ పైన. ఎక్కడైతే ఉన్నాయో అక్కడంతా ఈ కొండ కొంచెం దిగువ ప్రాంతంలో హెలిప్యాడ్ ను ఈ బీఆర్ఓ అనే వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి మిషనరీస్ మ్యాన్ పవర్ ఆర్మీని వెళ్లి సొంతంగా ఒక హెలికాప్టర్, చిన్న హెలికాప్టర్ చీతక్ చీతా అని మీరు వినించారు. ఆ చీత అనేది అక్కడ దాకా వెళ్ళగలుగుతారు. ఇప్పుడు ఆ చీత అనేది చిన్న ప్లేస్ అయినా చాలు అనమాట, 15-20 అడుగులు వెడల్పు, 20x20 లేదంటే 20x25 సరౌండింగ్ ఏరియా ఉండిందంటే అది ల్యాండ్ అయిపోతుంది. సో వాళ్ళ దగ్గర ఫుడ్ అదే కొండ పైన ప్రాంతాల్లో వెళ్ళాలంటే కష్టం కదా, ఎందుకంటే వాడు అటువైపు నుంచి కాల్సి మనకు దెబ్బ పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే ఆ కొండ కింద ప్రాంతాల్లో ఎక్కడైతే ఉన్నదో అక్కడి నుంచి మళ్ళీ మోస్ట్కి వెళ్ళాలన్నమాట. సో మా హెలికాప్టర్ లో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఈ వాటర్, ఆ తర్వాత ఫ్రూట్ జ్యూస్లు, ఆ తర్వాత ఈ రెడీమేడ్ ఫుడ్ డిఆర్డిఓ ఏదైతే సప్లై చేస్తారో ఆ సప్లై చేసిన ఆ ఫుడ్ అంతా మేము అక్కడి నుంచి వాళ్ళు కేవలం ఇదే తినాలి కానీ వేరే మనం వేరే తినడానికి ఏమి ఉండదు సార్. అక్కడ ప్యాకెట్ ఐటమ్ ఏమి ఉంటే అదే అనమాట. వాళ్ళకి అక్కడ హీట్ ఉండాలంటే కూడా అక్కడ మనం ఏం చేస్తామంటే కొంచెం ఈ యాక్చువల్ గా ఓల్డ్ మంత్ ఎక్కువ తీసుకుంటారు సార్ ఆ టెంపరేచర్ కు డైజెస్ట్ అవ్వడానికి అక్కడ. ఇలాంటివన్నీ మనం సప్లై చేస్తాం అనమాట. సో అక్కడ మేము ఆ దాంట్లో పని చేసినప్పుడు మాకు ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు లేదంటే ముందు వెళ్ళిన హెలికాప్టర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళా సెకండ్ వెళ్ళి అదేమన్నా రిక్స్ట్రై చేసుకోవడానికి మాకు వెళ్ళినప్పుడు ఇవన్నీ అనుభవాలు అనమాట వాళ్ళకు, ఆర్మీ వాళ్ళకి. ఇప్పుడు అట్లాగే ఆ ప్లేస్ అయితే మనకి ఈ మెయిన్ స్పాట్ దగ్గర ఉంటే మన దగ్గర కంట్రోల్ లో ఉంటది, లేదంటే కంట్రోల్ లోకి వెళ్తుంది. అవును సార్, వాళ్ళు ఏడుస్తున్న అన్ని చోట్ల సార్ బార్డర్ లో ఇక్కడ నుంచి మీరు హిమాచల్ మీరు ఛత్తీస్గఢ్ లో కూడా మేము దీంట్లో లే ఛత్తీస్గఢ్ లో సార్ ఇది దాన్ని ఏమంటారు, నేను లక్నో బరేలీలో పనిచేసినప్పుడు బరేలీలో అక్కడ నుంచి మేము ఆపరేషన్ చేసేవాళ్ళం సార్. ఒక 15 డేస్ ఒక క్యాంప్ వెళ్లేదు అనమాట ఆ బార్డర్ ఏరియాలో ఫుడ్ సప్లై చేయడానికి. ఆ బార్డర్ ఏరియా అంటే ఈ హిమాచల్ లేకపోతే ఛత్తీస్గఢ్ అది ఆ బార్డర్ ఏరియాలో అంతా ఏమంటే అక్కడ నుంచి కొన్ని పర్ రోడ్ ఎక్కడికైతే వెహికల్ వెళ్తారో ఆ వెహికల్ వెళ్లిన చోటికి బై రోడ్ ఫుడ్ వెళ్తారు అనమాట. వెహికల్ వెళ్ళని ప్లేస్ నుంచి మళ్ళీ బార్డర్ పోస్ట్ లోకి వెళ్ళాలంటే ఈ ఐసీబీపీ వాళ్ళు లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళు వాళ్ళకు మేము సప్లై చేయడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఆరోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు అక్కడ నుంచి వెనక్కి తీసుకురావాలన్నప్పుడు హెలికాప్టర్లు అక్కడ అనే ఎప్పుడు 24 గంటలు కొన్ని అక్కడే మ్యానింగ్ చేస్తుంటాయి సార్. 4 హెలికాప్టర్లు ఒక్కొక్క ఏరియా కానీ ఒక్కొక్క డివిజన్ అంటే ఒక్కొక్క. యాక్చువల్ గా ఇదంతా కీలకమైన ఇష్యూ అలా ఏంటంటే ఆ బీట్ ఏదైతే స్పాట్లు ఉంటాయో మనం అప్పర్ హ్యాండ్ ఉండాలనుకుంటాం. ఆ ప్రాంతం రాళ్ళు ఉన్నాయా రప్పలు ఉన్నాయా అక్కడని వదిలేసుకుని వస్తే మనమేం ఓళ్ళల్లో కూర్చోవాలి, వాడు వచ్చి మన నెత్తిని కూర్చుంటాడు, వాడు కొడితే మొత్తం పోతాం అనమాట. ఇది మన భాషలో చెప్పుకోవాలంటే ఆ పాయింట్ల దగ్గర అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అందుకోసమని ప్రత్యేకించి దానికోసం అక్కడ ఉన్నటువంటి ఒక్క గజం భూమిని కూడా వదులుకోకుండా మన దేశపు రక్షణ కోసం అర్హం శ్రమించేటువంటిదే సైనికులు. అది గుర్తుపెట్టుకోవాలి తప్పించి ఊరికి ఊరికినే క్యాజువల్ కామెంట్స్ అనేది అనవసరం.